మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. నమస్తే పెద్దనా. నమస్తే అండి. ఏ పేరు మీ పేరు? నా పేరు నాగేంద్ర సింగ్. నాగేంద్ర సింగ్. ఇక్కడే ఉంటారు మీరు? ఇక్కడే ఇక్కడే నెల్లూరు. నెల్లూరులో ఎన్నో డివిజన్ మీరు? మాది 8వ డివిజన్ అండి. ఇది ఎప్పటి నుంచి మీకు బాగాలేదు? నాకు 1 సంవత్సరం నుంచి బాగాలేదు అండి. తిరగలేకపోతున్నా. బ్యాటరీ సైకిల్ ఇప్పిస్తారని చెప్పని సార్ని కలవాలని చూస్తున్నా, కలవలేకపోతున్నా. ఆయన అధికారంలో లేడు, ఎమ్మెల్యే కాదు. ఆయన వాస్తవం గెలిచే పరిస్థితుందా? తప్పకుండా గెలుస్తారండి, తప్పకుండా గెలుస్తారు. ఎందువల్ల అంటే పోయినసారి కూడా నిక్కాపి 4,000-5,000 ఓట్లతోనే ఆయన ఓడిపోయింది. పని చేయాలంటే అతను తరఫున కొన్ని వేల మంది పిల్లలు చదువుకుంటున్నారు. అతని వల్ల మన ఆంధ్రాలోనే మంచి పేరుంది. అతను ఎలాంటి అవినీతి పరుడు కాదని చెప్పని, ఆయన ఏం సంపాదించాలా తినాలని ఏముంది. ఆయన ఫస్ట్ నుంచి కూడా మేము చదువుకునేటప్పుడు ఆయన విఆర్ కాలేజీలో లెక్చర్గా ఉన్నారు. అప్పటి నుంచి కూడా చేశాడా చేశారండి. ఇప్పుడు మైపాడు గేట్ దగ్గర శివాలయం దేవుళ్ళు దిగుతారు, అక్కడ డెవలప్ చేశారు. అది చాలా సంవత్సరాలు మీ చిన్నప్పటి నుంచి కూడా అట్టే ఉంటే ఆయన చొరవ తీసుకొని బాగా మంచి పని చేశారు. నిజంగా ప్రజల్లో అంటే పేద ప్రజల్లో నారాయణ సార్ అంటే తెలుసా? తెలుసు, తప్పకుండా తెలుసు అండి. తెలుసు ఏంటంటే వాళ్ళకి హాస్పిటల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. ఎవరు పోయినా కూడా అతని చేతిలో ఉన్నంత వరకు సహాయం చేస్తారు. అది హాస్పిటల్లో కూడా పేదవాళ్ళందరూ కూడా ఫ్రీగా కిట్ ఇస్తున్నారు, చూస్తారు చూస్తే ఇస్తారు. బాలింతలకి అలాగే ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ అక్కడ ఫ్రీగా డెలివరీ అన్ని చేస్తున్నారు. నిజమేనా అసలు? చేస్తారండి. కేవలం ఎలక్షన్స్ కోసం ప్రచారం లేదు, అదంతా లేదు. ఫస్ట్ నుంచి కూడా చేస్తున్నారండి, ఇప్పుడు కాదు. హాస్పిటల్స్ పెట్టినప్పటి నుంచి కూడా చేస్తున్నారు. అదో వాళ్ళ బస్సులు కరెక్ట్ 8 గంటలకల్లా ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గరకు వస్తాయి. దాంట్లో ఎక్కించుకోపోయి అంతా చూసి వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు సహాయం చేసి పంపిస్తున్నారు. అది అంటే వాళ్ళు చెప్పేదంతా నిజమే. నిజమేనండి, అబద్ధం ఏమి ఆయనకేమండి. ఆయన అబద్ధం చేసి అబద్ధంలో గెలవాలని లేనే లేదు. అతను మంచి మనిషి. నాకు ఒక్క మాట చెప్పండి. చెప్పండి సార్. ఆయన గెలవడానికి ప్రధానంగా కారణాలు ఏంటి? ప్రధానమైన కారణాలు అంటే అతను అభివృద్ధి చేస్తాడు అనేటువంటి నమ్మకం ఉంది ప్రజల్లో. ప్రజల్లో ఉంది కాబట్టి అతనికి ఈరోజు తప్పకుండా వేస్తారు ఓట్లు. అది గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేశాడా? నెల్లూరు చేశారండి. నెల్లూరు డెవలప్ చేశారు కదా. మరి అంత డెవలప్ చేస్తే ఎందుకు కూడా సార్? గాలి ఒక గాలిలో అప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రావాలా రావాలా అని చెప్పని ఒక గాలిలో కాబట్టి మన నెల్లూరులో 7 డివిజన్స్ ఉన్నాయి కదా, అందరు ఓడిపోయారు కదా. అంతా 4,000-5,000 ఓట్లలోనే ఓడింది. మంచి మెజారిటీ ఈసారి తప్పకుండా వస్తాడని చెప్పని నమ్మకం ఉంది. ఎంత మెజారిటీ? మంచి మెజారిటీ అంటారు కదా, ఎంత మెజారిటీ? కనీసం ఒక 25-30 దాకా పైన వస్తాయండి. మెజారిటీ తప్పకుండా గెలుస్తారు. అభిమానం ఉందండి, అభిమానం ఉంది ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా ఎలాంటి అనుమానం లేదు? నాకు అనుమానం లేదు సార్, తప్పకుండా గెలుస్తారు సార్. నమస్తే అమ్మా. నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? మేము హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఏం లేదు, పెద్ద ఇప్పటికి అమ్మ ఇంట్లో ఉంటారు. పిల్లలు ఉన్నారా? ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు మెడికల్ షాప్. మెడికల్ షాప్. మీరు నెల్లూరేనా మీది? నెల్లూరే. సరే, నాకు ఒక విషయం చెప్పండి అమ్మా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ ఎలా ఉంది, ఎలక్షన్ ఎలా నడుస్తుంది? బాగున్నాయండి, అన్ని బాగానే చేశాడు, ఎవరికి ఇబ్బంది పెట్టడం లేదు. ఎవరు ఆయన చేసిన? ఆయన నారాయణే. నారాయణ. అన్ని బాగానే చేశాడు, ఏ ఇబ్బంది లేదు ఎవరికి. అన్ని బాగానే చూస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు అండి. ఏం చేశారంటే ఇప్పుడు దర్గా మెట్లో బాగా అన్ని కట్టాడు, చేశాడు, చెందాడు. ఎవరికి ఇబ్బంది ఏం చేయటం లే. అడిగిన వాళ్ళకి అన్ని పోయినగా అమలు పరుస్తున్నాడు, చేస్తున్నాడండి. ఉంది, లేకపోతే ఎట్ట గెలుస్తుంటాడు ఆయన? ఉంటేనే కదా అందరూ మనం ఇక్కడ గెలవలేదేమో. ఇంకా కొన్ని ఊళ్ళలో గెలవచ్చు కదా, ఇక్కడ అంటే సరే ఎవరు ఎవరు గెలవచ్చు కదా. ఆయన ఒక చోటే కదా పోటీ చేశారు, పోటీ చేస్తున్నారు. పోయినసారి ఓడిచ్చారు, ఈసారి గెలిపిస్తారా? మళ్ళీ ఓడిస్తారా? ఏం మాకేమో నమ్మకమే గెలుస్తాడని మనసులో ఉంది. అంత నమ్మకం ఉంది? మాకు నమ్మకం ఉంది గెలుస్తాడు. ఉందండి, నమ్మస్తాడు.
నమ్మ గెలిస్తానే మాకు నమ్మకం ఉంది గట్టిగానే. గెలిస్తే ఆయన వల్ల డెవలప్మెంట్ జరుగుతుందని నమ్ముతున్నారా మీరు? గెలిస్తే జరుపుతాడు ఆయన మటుకు ఏం చేస్తాడు పాపం, గెలుస్తాడు అది ముందు మాట, గెలుస్తాడు గెలవకుండా ఉండడు. అవును సార్, నవాపేట కొలిమి. ఉంది సార్, కానీ ఏంటంటే అందరికి నారాయణ హాస్పిటల్ అనేది బాగుంది. ఎక్కడ పోయినా వేలు వేలు డబ్బులు ఖర్చు అవుతున్నాయి, అక్కడ పోతే అన్ని ఖర్చులు తక్కువ ఉన్నాయి. కానీ హాస్పిటల్ అయితే బాగుంది, నీట్గా ఉంటుంది అని చూస్తుంటాం. పేదవాళ్ళకి నిజంగా ఆయన హాస్పిటల్ నుంచి ఆ సేవలు అందుతున్నాయి, అందిస్తున్నారు సార్. నిజంగా ఆ పరిస్థితి కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్, హాస్పిటల్కి అయితే కనిపిస్తుంది సార్. అంటే నారాయణ సార్ని చూసి జనాలు అటువైపు వెళ్తున్నారా లేదంటే తెలుగుదేశం పార్టీ? తెలుగుదేశం పార్టీ మనం ఇప్పుడు ఒకటి పెడుతున్నారంటేనే వెళ్తాం, కానీ కొడుతున్నారంటే ఎవరు వెళ్ళరు కదా సార్. అందువల్ల ఇప్పుడు అక్కడికి వెళ్తే మనం సేఫ్టీగా ఉంటున్నాం, డబ్బు సేఫ్టీగా ఉంటుంది, మనకు అన్నీ బాగుండి, డబ్బులు ఖర్చు కానీ తక్కువగా ఉంటుంది, కానీ ట్రీట్మెంట్ కూడా బాగా జరుగుతుంది అందువల్ల సార్. చేశారు సార్. మామూలుగా అన్ని ఇప్పుడు పిల్లకాయలు స్కూల్కి కానీ ఇంతకుముందు ప్రతి వారం 8th క్లాస్కి సైకిల్ ఇచ్చిండ్రు అప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు సార్. అందువల్ల అన్నీ బాగా జరుగుతున్నాయి సార్. ఈసారి వస్తే అదే మామూలు చెప్పాడు కదా సార్, ఇంటికి 3 సిలిండర్లు అని, ఆడపిల్లకాయలకి 1500 డబ్బులు అని, అన్నీ బాగున్నాయి సార్. కానీ ఒక్క డౌట్ సార్, ఈ గొంతులు ఏంటంటే పిల్లకాయలు బయటికి వెళ్ళి భయపడుతున్నారు. ఏంటంటే ఇక్కడ పిల్లకాయలు అందరూ ఎక్కువ అయిపోయినారు, ఇక్కడంటే బ్రేక్ కట్లు అనేది లేవు సార్, ఇక్కడంటే అసలు బ్రేక్ కట్లు లేవు. పిల్లకాయలు అంటే మేము పనులకు వెళ్తాము, అందరం మేమే బాడీకి వెళ్ళాము, కానీ ఈ బజార్కి అనేది అంత లెక్క బ్రేక్ కట్లు ఉన్నాయి సార్. ఈ బజార్కి అయితే బ్రేక్ కట్లు లేవు, వేపించుకోలేకపోతుంది సార్. మాకు ఒక్కటిసారి అంటే పిల్లకాయలు మేము పనులకు వెళ్తాము, అదే వెళ్ళి సాయంకాలం వెళ్తాం వస్తాము, పిల్లకాయలకు అనేది ఉండరు ఇంట్లో ఆడుకుంటుంటారు, అందువల్ల సార్ అది ఒక్కటిసారి మంగలేదు అనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.